హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కృష్ణవేణి కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అలసంత గారెలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అండి కరకరలాడుతూ చాలా కమ్మగా కూడా ఉంటాయి ఈ అలసంత గారెలు మనం కరెక్ట్గా చేస్తే కనుక బాండీలో వేసుకున్నా కానీ విరిగిపోవాలన్నమాట మనకి మామూలు గారెలు వచ్చేస్తాయి ఈజీగానే కానీ అలసంత గారెలు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా బాండీలో వేసుకోవాలి ఏమాత్రం పిండి లూజ్ అయినా కానీ మనకి బాండీలో వేసుకోగానే గారెలాగా రావండి విరిగిపోతాయి ఒక చిన్న చిట్కా ఉందండి అది కనుక తెలుసుకుంటే గనక అలసంద గారెలు గారెలు వేయలేని వాళ్ళు కూడాను చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనము చూద్దాము ముందుగా అలసందల్ని శుభ్రం చేసుకోవాలండి వీటిలో రాళ్ళు ఏమైనా పుల్లలు ఏమైనా ఉన్నా కానీ మొత్తం కూడా క్లీన్ చేసుకువాలన్నమాట ఇందులో నీళ్ళు వేసుకొని దాదాపు నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలండి అలసందల్ని మనం గారెలకి మినపప్పు రెండు గంటలు కానీ గంటన్నర కానీ నానితే సరిపోతుంది కానీ అలసందలకు మాత్రం కనీసం ఐదు గంటలన్నా నానాలన్నమాట మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నాలుగు గంటల తర్వాత చూద్దామండి మూత తీసి ఇప్పుడు అలసందలు మొత్తం కూడా మనకి నాని ఈ విధంగా బాగా కలుపుకొని రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలండి పై పుట్ట అనేది లైట్గా ఉంటుంది మాములు పుట్టు ఎక్కువ ఉండే అలసందలు కూడా ఉంటాయండి అవి క్లీన్ చేసుకోవటం చేత కానప్పుడు ఇలాంటివి తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ నాకైతే రాదు అందుకని చెప్పేసి నేను ఇవే తెచ్చుకున్నాను ఈ విధంగా అన్నీ కూడా కడుక్కి పక్కన పెట్టుకోవాలి ఒక హోల్సిన బేషన్ తీసుకొని అందులో ఈ మొత్తం కూడా ఇందులో వేసుకోవాలండి వాటర్ అనేది అస్సలు ఉండకూడదు మనకి మెయిన్ నీళ్లు లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా పక్కన పెట్టేసుకుందామండి ఈ నీళ్ళు మొత్తం ఒక ఐదు నిమిషాల్లో పోతాయి ఈ లోపు మనము ఉల్లిపాయలు అవన్నీ కూడాను ప్రిపేర్ చేసుకొని ఉంచుకుందామండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలండి కొన్ని పచ్చిమిర్చి కొద్దిగా అల్లం మొక్కలు ముందుగా ఈ అలసందలు మొత్తం కూడా వాటర్ పోయినాయి అండి ఈ మొత్తాన్ని కూడా మనం ఒక మిక్సీ జార్లో వేసుకుందాము కొంచెం కొంచెం వేసుకుందామండి కచ్చపచ్చగా పచ్చగా వేసుకుంటేనే ఈ అలసందలు అనేది చాలా బాగుంటాయి సార్లుగా వేసుకుంటాం కాబట్టి ఒకటేమో మెత్తగా వేసుకోవాలి ఒకటేమో కచ్చపచ్చగా వేసుకోవాలండి మిక్సీ జార్లో మనం ముందుగా తీసుకున్న పచ్చిమిరపకాయలు ముక్కలు కూడాను వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందామండి పచ్చిమిరపకాయలు సన్నగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ పిల్లలు పచ్చిమిర్చి అనేది పక్కన ఏరి పక్కన పెట్టేసేస్తారండి అందుకని చెప్పేసి నేను ఈ విధంగా మిక్సీలో వేసుకుంటున్నానండి ఈ విధంగా పచ్చ పచ్చగా మిక్సీ వేసుకోవాలి ఇది మొత్తాన్ని కూడాను ఒక బేషన్లో వేసుకుందాము మళ్ళీ మిగతాయి కూడా వేసుకొని మిక్సీ వేసుకుందామండి ఇందాక మనం ఉప్పు వేసుకోలేదు కదండి ఇప్పుడు మనము ఈ పప్పుకు తగినంత ఉప్పు కూడా వేసుకుందాము ఈ పిండికి సరిపడా ఇప్పుడు మొత్తం కూడాను మిక్సీ పట్టేసుకుందాము నేను ఫస్ట్ ఫస్ట్ది కచ్చాపచ్చగా వేసుకున్నానండి ఇది మాత్రం మెత్తగా వేసుకున్నాను ఏ విధంగా వస్తుందండి పిండి మొత్తం కూడాను ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర మొత్తం కూడా ఇందులో వేసుకుందాము కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఈ పిండి మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకుందామండి ఉల్లిపాయలు ఉప్పు పచ్చిమిర్చి అన్నీ కూడాను బాగా కలిసిపోతాయండి నేను ఈ పిండి కలుపుకునే ముందే ఆయిల్ పెట్టేసేసుకున్నానండి ఎందుకంటే టైం ఎక్కువ ఉండకూడదు ఉల్లిపాయలో తడి అనేది లూజ్ వచ్చేస్తుంది కాబట్టి నేను వెంటనే పెట్టేసుకున్నాను ఈ విధంగా మొత్తం కూడాను కలుపుకోవాలండి పిండి అనేది మనకి వడలు వేయటం చేత కాకపోతే కనుక ఫస్ట్ ఏం చేయాలండి ఒక ఆయిల్ పేపర్ తీసుకోవాలండి ఆయిల్ పేపర్ మీద చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇలా గారెలాగా ఒత్తుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది మనం గారెలు తడి చేసుకొని వేసుకుంటాం కదండి కానీ అలసంద గారెలకు మాత్రం తడి అనేది అసలు తగలకూడదు తడి తగిలితే మాత్రము లూజ్ అయిపోతుంది పిండి ఆయిల్ చేసుకుంటుంది మనకి గారెలు కూడా పగిలిపోతాయండి ఈ విధంగా అన్ని గారెలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా ఈ అలసంద గారెని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మనము ఈ విధంగా మొత్తం గారెలను కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందామండి నేనైతే చేతిలోనే ఉత్తుకొని వేసేసుకుంటానండి ఆయిల్ పేపర్ అసలు అవసరం లేదు అర చేతిలో ఆయిల్ రాసేసుకొని ఈ విధంగా వేసేసుకుంటానండి నేను మొత్తం కూడాను మనకి వెయిట్ అని రాకపోతే మాత్రమే ఆయిల్ పేపర్ అనేది తీసుకోవాలండి ఈ విధంగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అన్నీ కూడాను ఇవి మొత్తం కూడాను రెండో వైపు తిప్పుకుందాము ఇప్పుడు మొత్తం కూడా కాల్చినాయండి ఈ విధంగా మనకి ఎంత కలర్ఫుల్గా క్రిస్పీ క్రిస్పీగా కనిపిస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఎలసంద గారెలు అనేది ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి అసలు ఆయిల్ పేపర్ మీద కన్నా కానీ అరచేతిలో చాలా అంటే చాలా బాగా వస్తాయండి గారెలు అనేది కరెక్ట్ షేప్ కూడా వస్తుంది రౌండ్గా మనకి కవర్ మీద కన్నా కానీ చేతిలోనే బాగా వస్తాయి అనమాట ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి మనకి ఇందులో వచ్చేసి అస్సలు వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ అనేది తగలకూడదు వాటర్ మాత్రం తగిలితే ఎక్కువ ఉంటే మాత్రం పిండి అనేది లూజ్ అయిపోతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్లో చాలా బాగా ఉన్నాయండి గారెలు మాత్రం చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలసంద గారెలు మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ కానీ యాక్టివేట్ చేసుకోండి మా లేటెస్ట్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు ముందుగా నోటిఫికేషన్లో వస్తాయి మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి పక్కనే బిల్ సింబల్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో